కళ్ళు నెత్తికెక్కాయి, సిగ్గుపడాలా? చంద్రబాబుపై జగన్ నిప్పులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే ఆయనకు కళ్ళు నెత్తికెక్కినట్లు అనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. తనకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలనే చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన పొంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయని, చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, నాలుగేళ్ల పాటు పెన్షన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం అయిందని, పెన్షన్లు ఇవ్వడం లేదన్న విషయం ఇప్పుడే తెలిసిందని డ్రామాలు ఆడుతున్నారని జగన్ అన్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చెప్పడం దుర్మార్గమని వైఎస్ జగన్ అన్నారు. చిత్తూరు జిల్లాకు చంద్రగ్రహణం పట్టుకొని అభివృద్ధి ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదని, ఏమీ చేయకుండానే నాకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారని, ఆయన మాటలు చూస్తే కళ్ళు నెత్తికెక్కినట్లున్నాయని జగన్ అన్నారు. ఓటు వేయకుంటే ప్రజలు సిగ్గుపడాలా? ఏమీ చేయకుండా ఓట్లు అడుగుతున్న చంద్రబాబు సిగ్గుపడాలా? ఏం చేశాడని చంద్రబాబుకు ఓట్లు వేయాలి? మూడుసార్లు కరెంట్, బస్ ఛార్జీలను పెంచిన ఘనత చంద్రబాబుది. అలాంటి చంద్రబాబుకు ఓట్లు వేయాలా? రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు, నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పినందుకు ఓట్లు వేయాలా? ఎన్నికల సమయంలో 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు హోదా కావాలన్నారు. ఎన్నికలు రాగానే హోదాను మర్చిపోయారని జగన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓటుకు కోట్లు కేసులు అడ్డంగా దొరికిపోయి హోదాను అమ్మేసినందుకు ఓట్లు వేయాలా? జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను ప్రోత్సహిస్తున్నారు. 35 పడకల ఆసుపత్రికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 11 ఎకరాల సొంత భూమి ఇచ్చారు. ఆ స్థలంలో ఆసుపత్రిని కట్టడం లేదు, ఆ భూమిని తిరిగి ఇవ్వడం లేదు. ఆ భూమి ఇస్తే ఆసుపత్రి కట్టడానికి మేం సిద్ధం. పొంగనూరులో ఆర్టీసీ డిపో కట్టి 7.5 ఏళ్ళైనా బస్సులు ఇవ్వలేదు. ఇంత అన్యాయమైన పాలన ఎక్కడా ఉండదు. పార్టీ అధికారంలోకి రాగానే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీని బ్రహ్మాండంగా నడిపిస్తామని జగన్ అన్నారు. హంద్రీనీవా నీటిని పొంగనూరుకు తీసుకొచ్చి అన్ని చెరువులను నింపి గ్రామాలను సస్యశ్యామలం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని, ఎంత పెద్ద ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తామని చెప్పారు. 1000 రూపాయలు బిల్లు దాటితే ఆరోగ్యశ్రీలో చేరుస్తామని, ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తికి విశ్రాంతి అవసరమైతే 6 నెలల పాటు డబ్బులు ఇస్తామని ఆయన అన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు.